ప్రభును రక్షకుడైన యసుకరిస్తున్నామున యొక్క కలవరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్టర్స్ తరపున శుభవందనాలు తెలియజేస్తున్నాను అంత క్షేమమే కదా ఈరోజు వాక్యము మనము మన యొక్క జీవితంలో ఘన విజయాన్ని పొందాలి అంటే ఏం చేయాలి ఘన విజయాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలి ఆ వాక్యం గురించి ఈరోజు ధ్యానం చేద్దాము యహోష్వాక్ రాసినటువంటి గ్రంథము మూడో అధ్యాయము పదకొండవ వచనము యహోష్వా గ్రంథము మూడు పదకొండు జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కణానీయులను హిత్తీలను హివ్వీలను పెరిజేలను గిరిగిషీయులను అమోరీలను ఎబోసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకుందరు జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి ఈ యొక్క ఏడు రకాలైనటువంటి జాతుల వారిని కూడా వెళ్ళగొడతాడు అనేసి చెప్తూ ఉన్నాడనమాట ఎందుకంటే యహోష్వా నాయకత్వానికి వచ్చాడు మోషే ఆయన మరి చనిపోయిన తర్వాత యహోష్వా ఎప్పుడైతే ఆ యొక్క ఇజ్రాయలీ ప్రజలందరినీ కూడా కాణాలు తీసుకు వెళ్ళడానికి పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క దేశానికి వారి యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళడానికి మొదలుపెట్టాడు తను బాధ్యత స్వీకరించాడు కానీ ఒకవైపు భయంగానే ఉంది ఎట్లాగా ఏం చేయాలి అనేసి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు నువ్వు భాయపడకు జడియకు నేను నీకు తోడే ఉన్నానని యహోష్వాని దేవుడు బలపరిచాడు ధైర్యపరిచాడు అంతే యహోష్వా మొదల యుద్ధాలకి బయలుదేరాడు ఇక్కడ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి తన యొక్క జనాంగం అందరినీ కూడా ఏం చేస్తున్నాడు అనమాట వాళ్ళందరినీ కూడా ఆయత్తపరుస్తూ ఉన్నాడు ఏమనమాట మనము యుద్ధానికి వెళ్ళాలి ఎందుకంటే యుద్ధము మనము యుద్ధము చేయాలి యుద్ధము చేయకోకుండా ఉంటే మనకి ఘన విజయము రాదు మనం విజయం సంపాదించాలంటే తప్పకుండా యుద్ధం చేయాలి ఇప్పటివరకు మీకు యుద్ధానుభవం లేదు కానీ ఇక్కడ నుంచి యుద్ధం చేయాలి అని చెప్పినప్పుడు ఏ ఏ రాజ్యాల మీద ఏ ఏ దేశాల మీద ఈ యొక్క యుద్ధం చేయాలి అని అక్కడ చెప్పడం జరిగింది ఏడు జాతుల వారు ఈ యొక్క కానాను ప్రాంతం అంతటి కూడా ఆక్రమించుకుని ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మనము తరిమివేయాలి వారిని కొట్టి బయటికి పంపించి వేయాలి అంటే వారితోటి మనము యుద్ధము చేయాలి అనేసి అక్కడ చెప్పడం జరిగింది మరి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనుకుంటే ఈ యొక్క హాము యొక్క సంతతికి చెందినటువంటి వారు వాళ్ళ యొక్క తరతరాల నుంచి వచ్చినటువంటి వారు వారు కూడా మరి దేవునికి సంబంధించినటువంటి బిడలే కానీ శపించబడ్డటువంటి జనాంగము ఈ యొక్క శపించబడ్డటువంటి జనాంగము వాళ్ళలో మంచి లక్షణాలు ఏమీ కూడా లేవు అన్నీ కూడా చెడ్డ లక్షణాలే చెడు గుణాలే చెడ్డ చెడ్డ భావాలే వాళ్ళలో ఉన్నటువంటివి మనకి ఆది కాండంలో కనుక చూసుకుంటూ ఉంటే ఈ యొక్క కాలం అయిన తర్వాత ఆ యొక్క నవహు కుమారుడు ముగ్గురు కూడా ఏ విధంగా అయితే వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారన్నది మనకి తెలుస్తూ వచ్చింది ఈ యొక్క హాము కుమారుడు షేము ఈయన మరి ఏం చేశాడనమాట ఆ ప్రాంతంలో అన్నింటిలో కూడా అనమాట వాళ్ళు చాలా షేము తర్వాత హాము తర్వాత యాప్ అయితే ముగ్గురులో కూడా ఈ యొక్క హాము కుమారులు కనుక చూసుకుంటే భయంకరంగా వీళ్ళు ఉన్న శపించబడ్డటువంటి జనాంగంలోకి వీడు వస్తున్నారు అయితే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక వైపు కనుక చూసుకుంటే కంటిలో లాంటి వాళ్ళు అనమాట లేకపోతే కంటిలో పులుసు పడ్డటువంటి వాళ్ళు పక్కలో బళ్ళెం లాంటి వాళ్ళు చెప్పులో రాయలేటువంటి వాళ్ళు చెవులో జోరీ లాంటివంటి వాళ్ళు అనమాట అంటే వాళ్ళ వలన ఇతరులకి అంతా కూడా కష్టమే ఇతరులకి అంతా కూడా బాధే ఇతరులకి వాళ్ళు ఏమీ కూడా మంచి అన్నది చేయనే చేయరు ఇతరులని బాధించేటువంటి వారు ఇతరుల్ని పీడించేటువంటి వారు వారికి వాళ్ళు ఉన్నారు అంటే యువతల వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి సమాధానం అన్నది ఉండనే ఉండదు అట్లాంటి ఈ యొక్క కానానీయులు కానీ హిత్తిలు కానీ హివ్వీలు కానీ పెరిజయులు కానీ ఈ గిరిగేషీయులు వీడంతా కూడా భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి మనము వీళ్ళ మీద యుద్ధాన్ని చేయాలి యుద్ధం చేస్తేనే మనకి విజయం వస్తుంది మనతో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ఆయన ఎవరంట జీవము కలిగినటువంటి దేవుడు పదకొండవ వచనంలో ఇదే మాట ఉంది మూడు పదకొండులో జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని నిత్యముగా మీ ఎదుట నుండి వీళ్ళందరినీ కూడా పారద్రోళి మీకు ఘన విజయం ఇస్తాడనేసి మీరు నమ్మండి అని వారందరినీ కూడా బలపరిచాడు మనం ఎక్కడికైనా ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళినా ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని దేవుని యొక్క వాక్యం చెప్పి దేవుని యొక్క మాటలు చెప్పి వారిని బలపరచాలి ఆ విధంగా ఇక్కడ యుద్ధానికి సన్నిహితం చేస్తున్నటువంటి సంసిద్ధులు చేస్తున్నటువంటి యొక్క యహోష్వ కూడా అదే మాట చెప్తున్నారనమాట మీరు జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మనమంతా కూడా ఆయన యొక్క కుమారులము ఆయన యొక్క బిడ్డలము కాబట్టి మనం దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు వీళ్ళందరినీ కూడా మనలో నుంచి బయటికి తోలువేద్దాము యుద్ధానికి నడవండి అని చెప్పి వీడు యుద్ధం చేశారు మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే ఇరుకో దగ్గర నుంచి యుద్ధాలు అనేవి అనేకమైనటువంటి యుద్ధాలు చేశారు ఏడో జనాంగాలే కాదు మొత్తం ముప్పై ఒక్క రాజులను వీళ్ళు ఓడించడం జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జనాంగాన్ని ఇజ్రాయేలీ ప్రజలు గోత్రాలని ఒక్కొక్క గోత్రాలని ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళు వాళ్ళని స్థిరపరచడం జరిగింది అంటే వాళ్ళందరికీ కూడా ఘన విజయమే వచ్చింది అంటే జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు కలిగేటువంటిది ఏంటనమాట ఘన విజయము లభిస్తూ ఉంటుంది ఈ మరి పులుసు లాంటి వాళ్ళు కానీ లేకపోతే పక్కలో బల్లం వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి అనమాట అస్సలు పక్క వాళ్ళకి శాంతి సమాధానం లేనటువంటి వారు లేకుండా చేసేటువంటి వారు అది జ్ఞాపకం పెట్టుకోండి అలాగే ఇంకొక మాటగా ఉంది రెండవది ఏంటంటే దానియేలు గురించి దానియేలు ఈయన కూడా మరి ఇరుషులేము నుంచి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళినటువంటి వెళ్ళినటువంటి వారే వాళ్ళు కూడా బానిసల కింద అక్కడ తీసుకుని వెళ్ళిపోయారు బానిసల కింద వెళ్ళిన తర్వాత ఆ యొక్క దానియేలు కనుక చూసుకుంటే ఆయన ముగ్గురు రాజుల దగ్గర చక్కగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు ఫస్ట్ నివకది రేజర్ దగ్గర ఆయన అట్లానే ఉన్నాడు తర్వాత రెండవది కనుక చూసుకుంటే బెల్షేజర్ దగ్గర అట్లాగే ఉన్నాడు మూడవది చూసుకుంటే దర్యావేషు మరియు మూడవ రాజు ఎవరంటే దర్యావేష అక్కడికి వచ్చాడు దర్యావేష అక్కడికి వచ్చిన వెంటనే ఆయన చేసినటువంటి పని ఏంటంటే నా దేశము నా రాజ్యము బాగా ఉండాలి కాబట్టి నేను అధిపతులను నియమించుకోవాలి మంత్రులను నియమించుకోవాలి మనం కూడా చూస్తూ ఉంటాం ఎలక్షన్స్ అయినాయి ఒక ఇరవై మందో ముప్పై మందులో మంత్రులని వాళ్ళు నియమించడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఈ యొక్క దర్యావేషు ఆయన ఏం చేశాడనమాట నూట ఇరవై మంది అధిపతులను నియమించుకున్నాడు నూట ఇరవై మంది మంత్రులను నియమించుకున్నాడు వాళ్ళలో ముగ్గురు ప్రధానమైనటువంటి మంత్రుల కింద అక్కడ ఉండడం జరిగింది వారిలో ముఖ్యుడు ఎవరంటే దానియేలు అంటే దర్యావేషుకి దానియాలు గురించి అన్నీ కూడా తెలుసు దానియాలు ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడు అతను ఆరాధిస్తున్నటువంటి దేవుడు అతను ఆరాధించేటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు అని ఆయనకు కూడా తెలుసు ఆయనకు కూడా దర్యావేషుకు కూడా తెలుసు కానీ మరి ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఈ యొక్క దానియాలను తీసుకుని వెళ్ళి ఎక్కడ పడవేశారు భయంకరమైనటువంటి సింహాల గుహలో అక్కడ పడవేయడం జరిగింది సింహాల గుహలో పడవేయడం జరిగింది రాజాజ్ఞ అయింది రాజాజ్ఞ జరగడానికి ముందు కనుక చూసుకుంటే అక్కడ ఎంత కుట్ర పన్నారో మనకి తెలుస్తుంది నూట ఇరవై మంది ప్లస్ వీడొక ఇద్దరు నూట ఇరవై రెండు మంది మంత్రులు వీళ్ళంతా కూడా అనుకున్నట్ట ఎట్లా అయినా సరే దాని ఏలుని చంపించాలి దాని ఏళ్ళని ఆ పదవి నుంచి తప్పించాలి అతను బ్రతికి ఉండకూడదు అని వారు నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు ఏం చేశారనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని ఏళ్ళు దేనికి కూడా లోబడడు ఎందుకంటే ధ ధనమిచ్చిన ధనాశ చూపించినా కూడా ఆయన లోబడడు ఎట్టి పరిస్థితుల్లో ధనానికి ఆశపడేటువంటి మనిషి కానే కాదు రెండవదిగా చూసుకుంటే మరి స్త్రీలను తీసుకొచ్చి ఆయన్ని ముందు పెట్టి మరి స్త్రీల గురించి ఇలా ఏదో అట్లాగా ఆయన్ని లోబర్చుకోవాలనుకున్నారు అది కూడా జరిగేటువంటి పని కానే కాదు ఎందుకంటే వీళ్ళందరినీ కూడా మొట్టమొదటి తీసుకువెళ్ళినప్పుడే మరి ఇరుషులేం నుంచి వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళినప్పుడే ధాన్యాలు కానీ షడ్రక్ కానీ మేషెక్కు అభజ్ఞగా వీళ్ళందరినీ కూడా చిన్నప్పుడే వాళ్ళు ఏం అన్నమాట మరి భయంకరంగా వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా చేసి దేనికి కూడా పనికి రాకోకుండా వాళ్ళని చేయడం జరి జరిగిందనమాట మరి అట్లాంటి పరిస్థితి వాళ్ళకి అసలు ఇంకా కుటుంబం జీవితం కానీ అట్లా ఉన్నట్టు మనకి ఎక్కడ కూడా కనిపించినా కనిపించదు అట్లాంటి దానియాలని మరి ఇప్పుడు స్త్రీల గురించి దగ్గరికి వెళ్ళడానికి లేదు స్త్రీల మీద ఆయన మీద పెట్టడానికి కూడా లేదు అయితే మరి భోజనం దగ్గర కనుక చూసుకుంటే భోజనాల దగ్గర కూడా అక్కడ ఆయన ఆహార పదార్థాల దగ్గర కూడా ఆయన ఏమి ఈ తాగుడు దగ్గర కానీ అట్లాంటివి ఆయన పడిపోయేటువంటి వాడు కాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏం తిన్నారు శాకాహారాన్ని మాకు కావాలి మాకు ఈ రాజుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆహారం ఏమి కూడా వద్దని చెప్పినటువంటి వారు కాబట్టి ఎట్లా ఏది ఆశ చూపున కదా ధనాశ కానీ శరీరాశ కానీ నేత్రరాశ కానీ ఏమి కూడా అసలు పనికి రానే రావు మరి ఈయన్ని ఎక్కడ పడగొట్టాలి ఎట్లా పడగొట్టాలి అని ఆలోచన చేస్తారన్నమాట ఆలోచించి ఆలోచించి ఆలోచించడానికి వాళ్ళకి మొత్తానికి ఒక మంచి ఐడియా వచ్చింది ఏంటంటే ఆయన ఎక్కడ లొంగడు కానీ ఒక్క దగ్గర మాత్రము ఏంటంటే వా ఆయన దేవుడు ఆయన దేవుని మాత్రము ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు ఆయన రోజుకి మూడుసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇరుషులేము తట్టు ఆయన తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు కాబట్టి అతన్ని ఎక్కడనమాట ప్రార్థన దగ్గరే అతన్ని చంపివేయాలి అని అనుకున్నారు అందుకని వీడందరూ కూడా కలిసి నూట ఇరవై రెండు మంది కూడా కలిసి వెళ్ళి ఏం చేశారనమాట అక్కడికి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి చక్కగా పోడారు ఉన్నవిలైనవియో కొట్టుకుంటూ కొట్టుకుంటూ చాలా అనమాట మన దేశంలో కూడా ఇదివరకు అక్కడ రాజుల దగ్గర ఉండేటువంటి వాళ్ళని రాజులు అంటారు వాళ్ళు కూడా చిరతలు తీసుకుని బాగా కొడుతూ ఓ పోగుడుతూ ఉంటారన్నమాట ఎప్పుడైతే వాళ్ళు రాజుల దగ్గర వాళ్ళు పోగుడుతూ ఉంటారో రాజుగారు చాలా సంతోషించి మెళ్ళ ఉన్నటువంటి బంగారుపు గొలుసు ఏదోటి వాడికి లేకపోతే ధనాన్నో కొన్ని వంద రోకలు లేకపోతే వంద బంగారుపు నాణాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికోసం వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు కానీ వీళ్ళైతే దాని ఏను చంపడం కోసం వెళ్ళి చక్కగా దర్యావేషని బాగా హెచ్చించి 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 ఆయన మంచి మంచి సంతోషంగా ఉన్నప్పుడు రాజా నువ్వు అట్లాంటి వాడు నువ్వు ఇట్లాంటి వాడు నువ్వే దేవుడు అనేసి ఆయన అంత పైకి ఎక్కించేశారనమాట ఎక్కించేసిన తర్వాత మెల్లగా ఏం చేశారనమాట ఒక్క నెల రోజులు ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా ప్రార్థన చేయకూడదు ఎవ్వరూ కూడా దేవునికి మొక్కకూడదు నీవే దేవుడు కాబట్టి నీకే మొక్కాలి నీకే మొరపెట్టాలి నిన్నే ప్రార్థన చేయాలి ఇక ఏ ఎవ్వరు కూడా ఇది ఉండకూడదండి అని ఎప్పుడైతే వాళ్ళు అన్న అడిగారో అడగడమే కాదు దాని పత్రాన్ని తయారు చేసి రెడీగా పెట్టుకుని వచ్చినట్టున్నారు ఇమీడియట్గా మరి జివో ఇష్యూ అయిపోయింది సిగ్నేచర్ అయిపోయింది స్టాంప్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి మరి ఆ సంతకం అయిపోయింది ముద్ర అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు తీరా ఎవరిని పట్టుకొచ్చారనమాట ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు ఇవన్నీ దాని ఏరుకు తెలుసు అయినా కూడా అట్లాగా ప్రార్థన చేసి తీసుకువెళ్ళి సింహాల భవనంలో పడేస్తారని తెలుసు అయినా కూడా ఆయన లోపలికి వెళ్ళిపోయి తలుపులన్నీ క్లోజ్ చేసేసుకుని మూసివేసుకుని కిటికీలన్నీ మూసివేసుకుని ప్రార్థన చేయలేదు అన్నీ కూడా చక్కగా తలుపులు తెరిచి అలాగే కిటికీ తలుపులు కూడా తెరిచి ఇరుషులేము వైపు ఆయన చేతులు ఎత్తి చక్కగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తున్నాడో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారన్నమాట అంతా ఇదిగో ప్రార్థన చేసేస్తున్నాడు ప్రార్థన చేసేస్తున్నాడు అని అక్కడ తీసుకుని వచ్చి రాజు దగ్గరికి వచ్చి ఇతనికి మరి దండన సరి సింహాల భవనంలో వేసేవలసిందే అని ఎప్పుడైతే అక్కడ వేసేసారో మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం దర్యావేష్ చాలా బాధపడ్డాడు అయ్యో నేను చేసినటువంటి నేను ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశము నేను చెప్పినటువంటి ఇది ఎంత ప్రమాదానికి గురైంది వద్దు చేయొద్దు దాని ఏళ్ళను మాత్రం సింహాల భవనంలో వేయొద్దని ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరినీ కూడా ప్రతిమానితోనే ఉన్నాడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ ఎవ్వరు కూడా ఆయనని లక్ష్య పెట్టలేదు ఎవ్వరు కూడా ఆయన మాట వినలేదు నువ్వు చెప్పావు రాజా నీ మాటే నెగ్గాలి నీది నువ్వు అన్నావు నువ్వు ఇప్పుడు కాదనడానికి వీల్లేదు ఎందుకంటే ఆల్రెడీ మరి ఇది తయారైపోయింది కాబట్టి దీన్ని జీవో వచ్చేసింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు అనేసి ఎప్పుడైతే వాళ్ళు అట్లా చెప్ చెప్తూ ఉన్నారో ఏం చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజు రాత్రి మరి దానియాలను తీసుకెళ్లి సింహాల భవనంలో అక్కడ పారవేయడం జరిగింది వీళ్ళు నూట ఇరవై మంది కూడా చక్కగా వెళ్ళిపోయి హాయిగా విందులో విలాసాలు అమ్మాయ దానియలు సంగతి అయిపోయింది దానియేలు చనిపోయాడు అని చెప్పేసి విందులో విలాసాలు చేసుకుంటూ ఉన్నారు కానీ దర్యావేష్ మాత్రము రోజు తన దగ్గర అన్నీ కూడా ఏమీ కూడా భోజనం చేయలేదు నాట్యాలు లేవు సంగీతం విద్వాంసులు అందరినీ కూడా ఏమీ కూడా వద్దు అని చెప్పి వాయిద్యాలు లేవు అన్నీ కూడా తీసివేసి అన్నీ కూడా మానివేసి అతను జీవం కలిగినటువంటి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు జీవం కలిగినటువంటి దేవునికి మొరపెట్టి మొరపెట్టి ఆ రాత్రి అసలు నిద్రనే పోలేదు ఆ రాత్రంతా ఆన్లైట్ ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు ప్రేయర్ చేసి 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 తెల్లవారుజామునే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ వేగిరమే లేచి ఆయన ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయి ఎంతగా ఆయన మాట్లాడుతున్నాడంటే అధ్యాయము ఇరవై వచనంలో కనుక చూసుకుంటే అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో ఎంతగా దానియల్ని ప్రేమించాడో దానియేళ్లతో మాట్లాడాలన్నా అక్కడి నుంచి జవాబు ఏమి రాదనుకున్నాడో మరి ఏంటో దుఃఖ స్వరముతోటి ఆయన మాట్లాడుతూ పిలుస్తున్నాడనమాట అనమాట పిలిచి జీవము కలిగిన జీవము గల దేవుని సేవకుడైన జీవము గల దేవుని అయిన దానియేలు నిత్యము నీవు సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడు దానియేలను అడుగుతున్నాడు అనమాట జీవము కలిగినటువంటి దేవాది దేవుణ్ణి నిత్యము ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు నువ్వు ఎట్లా ఉన్నావు అనేసి అడగడం జరిగింది మరి వెంటనే కింద నుంచి జవాబు వచ్చింది అదే ఈ కాలంలో అయితే ఏమంటారట తిట్టుని తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటారు తిట్టేసిపోయి ఇంకా నువ్వే చేసినంతా చేసేసి నన్ను ఏమో ఊహలో పడేసి ఇప్పుడు వచ్చి పరామర్శిస్తున్నావా నేను సత్యానో బతుకేనో చూద్దామని వచ్చావా అనేసి ఇన్ని తిట్టేవాడు కానీ దాని ఏళ్ళు దేవుని యొక్క కుమారుడు దేవుని మరి ఎంతగానో దేవునికి బహు ప్రియుడు ఎందుకు అయ్యాడంటే రాజును కూడా ఏమంటున్నారంట రాజు చిరంజీవి కావాలి రాజు ఇక్కడ అదే మాట ఆయన రాజు చిరక్క రాజు చిరకాలము జీవించునుగాక అనేసి ఆయన చెప్తున్నాడు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డావు కనపడ్డాను కదా అనేసి ఆయన నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను గనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించెను అక్కడ గనుక చూసుకుంటే ఏమంటామంటే దానికి నేను నా దేవుని దృష్టికి నేను నా దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాను నిర్దోషిగా ఉన్నాను కాబట్టి ఆయన తన యొక్క దూతను పంపించి నన్ను రక్షించాడు ఆయన రక్షించే దేవుడు అంటే ఆయన జీవగలిగినటువంటి దేవుడు ఆయన రక్షించేటువంటి దేవుడు కూడా మొట్టమొదటిగా చెప్పింది ఆయన విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఘన విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు యుద్ధంలో మనకి విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు కానీ ఇక్కడ కనుక చూసుకుంటే మనల్ని రక్షించేటువంటి దేవుడు ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చావు బతుకుల మధ్యన మరి అక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయో ఆ తర్వాత కనుక చదువుకుంటే ఆ రోజు వెంటనే వెంటనే ఆ దర్యావేష్ ధాన్యాలను పైకి తీసుకొచ్చిన తర్వాత ఈ నూట ఇరవై మందిని కూడా మొత్తం కట్టగట్టి ఆ కుటుంబాలతో సహితము ఆ గుహలోకి పడవేస్తే వారు ఆ యొక్క సింహాల గుహ అడుగు భాగానికి వెళ్ళక మునిపే సింహాలు ఎగిరి వాళ్ళ యొక్క మరి దాన్ని పట్టుకోవడము పట్టుకోవడమే కాదు వాటిని అంతా కూడా ఆ రక్తాన్ని పీల్చి తాగివేయడము చీల్చి అసలు ఎముకల్ని అంతా కూడా ఏం చేశారు ఏం చేసినామట పొడి పొడి చేసేసినాయి అంట ఎముకలన్నీ కూడా నమిలి పొడి పొడి చేయడం జరిగింది అంటే అవి ఎంత భయంకరంగా సింహాలు అక్కడ అటాక్ చేసినాయో మనకి తెలుస్తూనే ఉంది దేవుడు ఆయన ఆజ్ఞాపించే దేన్నైనా కూడా చేయగలగుడు ఆయన రక్షించేటువంటి దేవుడు కాబట్టి ఆయన నిజ రక్షకుడు ఆయన నిజ రక్షకుడు జీవము కలిగినటువంటి దేవుడు నిజ రక్షకుడు అదే మాట ఇంకొక ఆయన కూడా చెప్తూ ఉన్నాడు కొత్త నిబంధనలో కనుక చూసుకుంటే అపోస్తుల కార్యాల్లో పద్నాలుగవ అధ్యాయంలో కనుక చూస్తే అక్కడ బర్ణబ అదే అదేవిధంగా అపోస్తులైనటువంటి యొక్క పౌలు ఆయన చెప్తున్నటువంటి మాట కూడా ఏంటంటే మేము జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాము మేము జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం ఎందుకు ఆయన చెప్తున్నాడంటే లుసరా అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ యొక్క బర్ణబ అలాగే పౌరు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అక్కడ ఒక పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని అక్కడ కుంటివాడు ఒకడు ఉన్నాడు పెద్దవాడే కుంటివాడే అయితే మరి అతను వీళ్ళ వైపు చూసినప్పుడు వీళ్ళు ఏం చేశారనమాట అక్కడ వాళ్ళు ప్రార్థన చేశారు నదరైన నామమున నీవు లే అని ఎప్పుడైతే వాళ్ళు అతని మీద చేతులు ఉంచి ప్రార్థన చేశారో అక్కడ గొప్ప అద్భుతం జరిగింది అది కూడా ఎక్కడంటే మరి బజార్లో నాలుగు రోడ్లు కలిసేటువంటి చౌరస్తాలో మరి ఆ కోడలలో ఎప్పుడైతే అక్కడ జరిగిందో అందరూ చూస్తూ ఉన్నారు అంతా కూడా చాలా ఇదిగా చూస్తూ ఉన్నారనమాట వీరు ఆ కుంటివాడి మీద చేతులు ఉంచి ఎప్పుడైతే అతను మరి వీడిద్దరు కూడా ప్రార్థన చేశారో ఆ అతను ఏం చేశాడనమాట లేచాడు లేచి ఏం చేశాడు పాదములు మోపి సరిగ్గా నిలవని చెప్పినప్పుడు వాడు అదే పనిగా చేసి అక్కడ అతను ఏం చేస్తున్నాడు గంతులు వేసి నడవసాగాను గంతులు వేసుకుంటూ అంటే మరి కుంటివాడు అంటే పోలియో వచ్చింది అనుకోవచ్చు మనం ఈ భాషలో మరి ఆ పోలియో వచ్చినటువంటి వాడు లే రెండు కాళ్ళకి పోలియో వస్తే ఏమి లేవలేరు కదా మరి అట్లాంటి వాడు రెండు కాళ్ళు లేనటువంటి ఆ కుంటివాడు లేచి దిగ్గున లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనమాట గంతులు వేస్తున్నారు అది అసలే మార్కెట్ ఏరియా బజారు అందరూ కూడా చూస్తున్నారు చూడగానే వాళ్ళు అనుకున్నారమ్మాట అబ్బా ఎంత గొప్ప అద్భుతం జరిగింది ఎంత గొప్ప మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఆశ్చర్యకార్యం మనం చూస్తూ ఉన్నాము ఎట్లా జరిగింది ఇది అని అనుకుని వాళ్ళేమంటారమ్మాట ఇది ఎట్లా జరిగిందంటే ఆకాశము నుంచి ఆకాశము నుంచి దేవదూతలే దిగు వచ్చేసారు ఆకాశం నుంచి దేవదూతలే మనుష్య రూపంలో వచ్చేసారు మన దగ్గరికి అనేసి వాళ్ళు కేకలు వేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే అట్లాగా కేకలు వేయడం మొదలు పెట్టారో మనుష్య రూపంలో కేకలు వచ్చేసారని ఎప్పుడైతే వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారన్నమాట ఇంకేముంది వాళ్ళని మనం హానర్ చేయాలి వాళ్ళని మనం గౌరవించాలి వాళ్ళని మనం సత్కారం చేయాలి అని చెప్పేసి ఏదేదో చేసేయడానికి అనమాట షాలు వాళ్ళు కప్పేయాలి లేకపోతే దండలు వేసేయాలి వాళ్ళే ఆ కాలంలో అయితే వాళ్ళు ఏం చేస్తున్నారనమాట దహన బలు అర్పణలు చేసేయాలి వాళ్ళకి అది చేయాలి ఇది చేయాలనేసి చాలా ఎక్కువగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారనమాట చెప్పడం కాదు అన్నీ కూడా చేసేస్తున్నారు వాళ్ళిద్దరికి పేర్లు కూడా పెట్టేశారనమాట ఒకటి పేరేమో బర్ణబాకేమో ద్యుపతి అనేసి అలాగే పౌలకేమో హెర్మే అనేసి పేర్లు కూడా పెట్టడం జరిగింది వీళ్ళు దేవదూతలు దేవదూతులే మనుషుల రూపంలోకి వచ్చేసారు వీళ్ళని మనము గౌరవించాలి వీళ్ళని మనం గణపరచాలనేసి వాళ్ళు ఓకే ఇది చేస్తున్నారనమాట చేస్తున్నప్పుడు పౌలు కానీ బన్నబాబ కానీ ఇద్దరు కూడా అయ్యా ఆగండి ఆగండి మీరేం కంగారు పడకండి మీరేం టెన్షన్ పడకండి మా మీరేదో మాకు చేసేయాలని అనుకోకండి మేము కూడా మీలాంటి మనుషులమే మేము కూడా మీలాంటి మనుషులమే మీరు ఎట్లాంటి వాళ్ళం మేము కూడా అట్లాంటి వాళ్ళమే కాదంటే మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు వేరు మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు వేరు మీరు ఆరాధిస్తున్న దేవుడు వేరు మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు వేరు ఆయన మీ అందరికీ కూడా తెలిసినటువంటి దేవుడే యేసు యేసుకి మీరు క్రీస్తుగా ఆయనని అంగీకరించలేదు మీరు ఆయనని నమ్మలేదు ఆయనందు మీకు విశ్వాసం లేదు ఆయనని మీరు సిలువుకు అప్పగించారు ఆయనని సిలువు వేశారు ఆయన చనిపోయాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో రోజున ఆయన జీవముతో లేచినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు హలలుయా ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఆ దేవుని నామాను బట్టి మేము ప్రార్థన చేసింది ఇప్పుడు జీవము కలిగినటువంటి దేవుని నామాన్ని బట్టి మేము ప్రార్థన చేశాము అంతేగాని మేమేమి కూడా దేవతలము దేవుళ్ళము కాము మాకు ఏమి కూడా వద్దని చెప్పడానికి చాలా సమయం పట్టింది వాళ్ళు చెప్పి 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 ఆఖరికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నిటిని కూడా విరమింపజేశారు వాళ్ళు మంచి బాగుంది కదా అని చెప్పేసి చేయండి అనేసి వాళ్ళని ఏమి కూడా ఎంకరేజ్ చేయలేదు ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలన్నమాట ఘనత అంతా కూడా ఎవరికి వెళ్ళాలంటే దేవునికే వెళ్ళాలి దేవుని మనం మహింపరచాలి నేను నేను ప్రార్థన చేశాను కాబట్టి లేకపోతే నేను చేశాను కాబట్టి అని వాళ్ళు ఏమాత్రం కూడా అనుకోలేదు జీవము కలిగినటువంటి దేవుణ్ణి మేము ప్రార్థన చేశాము కాబట్టి ఇది జరిగింది అని వాళ్ళు తమను తాము తగ్గించుకున్నారు నిజమే ఆయన అనేక మందిని అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఎంతో ఉల్లాసంతో ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఎంతో సంతోషము ఎంతో ఆనందము ఒక అద్భుతం వాళ్ళు అక్కడ కనుల ముందు చూసినప్పుడు ఎంతగానో వాళ్ళు ఆనందించారు మనము కూడా మరి ఆ యొక్క నిజ రక్షకుడు ఆయన ఎవరు నిజ రక్షకుడు మరి ఆ నిజ రక్షకుడు లేకపోతే నిజ దేవుడు ఇప్పుడు మనం చదివిన మూడు భాగాల్లో కూడా నిజ దేవుడు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అని వ్రాయబడి ఉంది మొట్టమొదటిగా శత్రువుల్ని మనము పారద్రోడాలి రెండవదిగా కనుక చూసుకుంటే ఆయన మనని రక్షించేటువంటి దేవుడు మూడవది కనుక చూసుకుంటే ఆయన మనల్ని కూడా పైకి ఎత్తేటువంటి దేవుడు మరి ఆయన మన ఎందు ఉండాలి అంటే ఆనాడు పౌలు యొక్క బర్ణబాలో ఉన్నటువంటి దేవుడు మరి మనలో కూడా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి మనము ఏమి చేయాలి ప్రార్థన ఒకటేనా లేకపోతే ఇంకా ఏదైనా ఉందంటే ఇంతకుముందు చెప్పుకున్నాము కదా ఆ యహోర్శ్వ గ్రంథంలో కనుక చూసుకుంటే ఆ ఏడు రకాలైనటువంటి జాతులు వారిని తీసివేయాలి అనేసి అక్కడ చెప్పడం జరిగింది ఏడు రకాలైనటువంటి జాతులు వాళ్ళని కూడా యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా సమూలంగా నాశనం చేయమని చెప్పాడు మనం చూస్తే ఇప్పుడు ఎఫ్ఎస్సీ పత్రికలో కానీ గణతీయ పత్రికలో కానీ చూసుకుంటే శారీరక సంబంధమైనటువంటివి ఎన్నో మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ శారీరక సంబంధమైనటువంటి ఆ యొక్క క్రియలు అన్నిటిలో కూడా మనము తీసివేసుకోవాలి మన యొక్క హృదయంలో నుంచి వాటిని తీసివేసుకోవాలి ముఖ్యంగా మొట్టమొదటిగా మనలో ఏముండకూడదు అంటే ఇతరులని పీడించేటువంటి స్వభావం మనకి ఉండకూడదు మొట్టమొ ఇంకా రెండవదిగా కనుక చూసుకుంటే విగ్రహాలకి ఆరాధన చేయకూడదు జారత్వానికి చోటు ఇవ్వకూడదు ద్వేషము ఉండకూడదు పగ ఉండకూడదు అసూయ ఉండకూడదు మదము ఉండకూడదు మత్స్యరము ఉండకూడదు అలరితో కూడినటువంటి ఆటపాటలు ఉండకూడదు ఇవన్నీ కూడా లోకమంతా కూడా నిండిపోయి ఉన్నాయి ఎక్కడ చూసినా అవి కనిపిస్తూనే ఉన్నవి ప్రతి దాంట్లో కూడా ఎట్లాంటిది మనకి కనిపిస్తూనే ఉన్నాయి మరి యహోష్వా చెప్పినట్లుగా ఆ యొక్క ఏడు జాతులని అంటే ఏడు పాపాలని కూడా మనం ఏం చేయాలన్నమాట నాశనం చేయాలి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే కాదు నమ్ముకున్న తర్వాత మొట్టమొదటిగా నీలో నుంచి పోవలసినవి ఈ ఏడు దుర్గుణాలు ఏడు లక్షణాలు కూడా తీసివేసుకోవాలి తీసివేసుకుంటేనే ఎవరు తీసివేయాలి మళ్ళీ ఇదొక చాలా పెద్ద ప్రశ్న అనమాట దేవుడు ఎప్పుడు తీసాడోనండి అంటాడు దేవుడు తీయడమ్మా దేవుడు తీయడు నాయన నీవే తీసివేసుకోవాలి నీలో ఉన్నటువంటి కోపాన్ని ఈ నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని నీలో ఉన్నటువంటి పగని అసూయిని ఇవన్నీ కూడా నీవే తగ్గించుకోవాలి నీవే తీసివేసుకోవాలి అవి తీసివేసుకోవడం వల్ల నీ శరీరానికి లాభమే నీకు బీపీ బాగా పెరిగిపోయిందనుకో రెండు వందల నుంచి మూడు వందలు బీపీకి వెళ్ళిపోయిందనుకో సడన్గా వచ్చేసేటప్పటికి ఏమవుతుంది పెరాలసిస్ వస్తుంది పక్షవాతం వస్తూ ఉంటుంది అందుకనే కోపం తగ్గించుకోమనేది మాట మాటకి బుసు బుసు అంటూ ఉంటే ఏమవుతూ ఉంటుంది అనమాట పెరాలసిస్ వస్తూ ఉంటాయి రక్త ప్రసరణ ఎక్కువైపోయి భయంకరమైనటువంటి రోగాలు రావడానికి ఇట్లాగ ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క రోగాలు మనకి వస్తూ ఉంటాయి వీటన్నిటి నుంచి కూడా మనకి విడుదల పొందాలంటే మొట్టమొదటిగా శారీరక క్రియలు అన్నీ కూడా మనలో నుంచి మనము తీసివేసుకోవాలి నువ్వు రోజు వాక్యం చదువుతున్నావు రోజు కూడా విపరీతంగా నీకు వాక్యం వినబడుతూనే ఉంది ఎక్కడో చోటు నుంచి నీకు వింటూనే ఉన్నావు విని లాభం ఏమిటి విని లాభం ఏమిటి నీ హృదయంలో నుంచి వీటన్నిటిని కూడా తీసివేసుకోవాలి అంటే వీడొక ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఏడు జాతులు ఏడు కంట్లో నలుసులాగా కానీ పక్కలో బలెంలా కానీ లేకపోతే పక్కలో పాములా కానీ చెవులో జోరీగలాగా లేకపోతే చెప్పులో రాయిలాగా ఇట్లాగా అట్లాగా ఉండుకోకుండా శాంతిని సమాధాన్ని ఉండాలి అంటే వాటిని గెలవాలి అంటే వాటి నుంచి కూడా మనము విడుదల పొందాలి మనము దాని వాటి మీద మనము విజయాన్ని సంపాదించాలి విజయాన్ని సంపాదిస్తేనే దేవుడు మనల్ని రక్షించేటువంటి దేవుడు మనల్ని దాని రక్షించినటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడు నన్ను రక్షిస్తా మన కూడా ఆయన రక్షిస్తూనే ఉంటాడు అంతేకాదు బర్ణబ పౌలు ఏ విధంగా అయితే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు అనేకమైనటువంటి కార్యాలు చేశారు మనము కూడా అట్లాంటి కార్యాలు అద్భుత కార్యాలు దేవుని నామాన్ని బట్టి చేయగలుగుతాము దేవుడు మనల్ని కూడా అంతగా హెచ్చిస్తూ ఉంటాడు కాబట్టి మరి చక్కగా మనము కలిగినటువంటి జీవాధిపతి అయినటువంటి ఆ ఏసఐని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి విజయాన్ని ఇస్తాడు ఆయన మనల్ని రక్షిస్తాడు ఆయన మనల్ని ఎంతగానో ఉల్లాసంతో ఉత్తేజంతో ఊరేగింపజేస్తాడు దేవుడి వాక్యాన్ని దీవించను గాక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ నీకే వందనాలు సుతులు స్తోత్రాలు అవును ప్రభావ మరణైన ఆనాడు ప్రభావ మరణైనహోష్వ ప్రభావ మరణైన తన యొక్క ప్రజలని అందరినీ కూడా కాణాను తీసుకువెళ్ళడానికి ప్రభా ఎన్నో యుద్ధాలు చేశాడు తండ్రి ముప్పై ఒక్క రాజులని ఓడించాడు తండ్రి మరి నాయన ఏడు వంశాల వారిని కూడా ప్రభా మరి నాయన అనగదొరక్కి వారి మీద ఘన విజయాన్ని సం సాధించాడు తండ్రి అదేవిధంగా ప్రభా మరి నాయన మేము కూడా ప్రభా సాతాన లక్షణాలు అయినటువంటి అనేకమైనటువంటి అవలక్షణాలన్నీ కూడా తీసివేసుకుని ప్రభా నాయన నీ యొక్క శాంతిని నీ యొక్క సమాధానాన్ని వాటన్నిటిని మించినటువంటి నీ యొక్క ప్రేమని నాయన మేము కలిగి ఉండాలి తండ్రి అప్పుడే నాయన మా ద్వారా కూడా ప్రభు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసేటువంటి గొప్పదేవుడు తండ్రి నాయన తండ్రి మరి నాయన యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి వారు కూడా నాయన వారిలో ఉన్నటువంటి అన్నీ కూడా తీసివేసుకుని ప్రభావమరినైనా నీ యొక్క ప్రేమని పొందుకుని ప్రభా నీ యొక్క కృపను పొందుకుని ప్రభా ఈ లోకంలో వధులతో మరి నాయన తిరిగి పరలోకంలో నీతో పాటు యుగ యుగాలు ఉండేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభు బిమిక్కిలు వినయంతో ప్రతిమలు వేడుకుంటున్నా ఆం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభనేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకన్యో సహాస సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక ఆమెన్